గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సరాసల్ది హోమ్. ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ లెగ్ పీసెస్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని వాటిని ఘాట్లు పెట్టుకున్న తర్వాత 1 కప్పులో 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత 1/2 చక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇవన్నీ కలిపేసుకొని 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి పాన్లో పెట్టేసుకోవాలి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరపడదు, బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే పీసెస్ అనేవి తొందరగా కుక్ అవ్వకుండా మాడిపోతాయి. అందుకే ఆయిల్ తక్కువగా అయినా సరే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, ఇలా నేను 1 కేజీ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఒక ప్యాన్లో సరిపోలేదు, అందుకే 2 ప్యాన్లు యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చికెన్ పీసెస్ని పెట్టుకున్న తర్వాత వాటికి మిగిలి ఉన్న జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మసాలా కూడా పీసెస్కి బాగా పడుతుంది. ఇలా పీసెస్ అన్నీ కూడా మధ్య మధ్యలో మనం టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాం కాబట్టి మధ్య మధ్యలో అంటే 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి పీసెస్ని అన్నీ కూడా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఏంటంటే సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్ అనేది స్టార్ట్ అయింది కదా, అంతవరకు కూడా మనం తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువగా లాగుతుంది, పైగా ఆయిల్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఏదైనా మనం పిండిని బైండింగ్గా యూజ్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, అది మరొక పద్ధతి, దాన్ని ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇదైతే పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. 10 డేస్ వరకు అయితే కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తున్నది, ఎందుకంటే కర్ణాటక టూర్ ప్లాన్ చేశాము. అక్కడికి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.